చూడండి మనకు హెచ్యుఎస్సి కంప్లీట్ అయిపోయినాక సిస్టమ్ ప్యానెల్లో సిస్టమ్ ట్యాబ్లో మనకు నెక్స్ట్ వచ్చేసి ప్లంబింగ్ ఉంది. మనకి ఇక్కడ వరకు అయిపోయింది కదా కంప్లీట్గా. నెక్స్ట్ వచ్చేసి ప్లంబింగ్ ఉంది, ప్లంబింగ్ అండ్ పైపింగ్. ప్లంబింగ్ అండ్ పైపింగ్లో చూడండి మనకు కొన్ని యాక్సెసరీస్ ఉన్నాయి, సారీ కొన్ని ఐకాన్స్ ఉన్నాయి. పైప్ ఒకటి, పైప్ ప్లేస్ హోల్డర్ ఒకటి, ప్యారలల్ పైప్స్ ఒకటి, ఫిట్టింగ్స్ ఒకటి, తర్వాత వాల్స్ ఒకటి అండ్ ఫ్లెక్సిబుల్ పైప్ కదా. వీటర్లో ఫస్ట్ పైప్, ఇప్పుడు నేను పైప్ క్లిక్ చేశా. పైప్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకు డయామీటర్ ఆఫ్ ది పైప్, ఫస్ట్ ఇక్కడ లొకేషన్ లో చూస్తే డయామీటర్ ఆఫ్ ది పైప్ అంటే పైప్ డయామీటర్ అడుగుతుంది. మనకు ఎంత డయామీటర్ కావాలంటే అంత పైప్ డయామీటర్ అనేది క్లిక్ చేయచ్చు. ఇప్పుడు సపోజ్ 50 డయామీటర్ కావాలంటే 50 డయామీటర్. ఇక్కడ నుంచి సపోజ్ ఈ కండిషన్ ఇలా పైప్ అనేది డ్రా చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆఫ్సెట్ అంటే పైప్ మనకు ఎంత హైట్ లో రావాలి, బిలో రావాలా అబోవ్ రావాలా, ఆ ఆఫ్సెట్ వాల్యూ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఇలా మెన్షన్ చేస్తున్నా బట్ ఇక్కడ తీసుకోవట్లేదు కదా, ఎందుకు? వి డోంట్ హ్యావ్ ఎనీ ఫిట్టింగ్స్, మనకు ఫిట్టింగ్స్ లేవు కదా. చూడండి ఇది మన పైప్ కదా, ఈ పైప్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కొన్ని ఐకాన్స్ వచ్చాయి, డిజైన్ టు ఫ్యాబ్రికేషన్ అని, ఎనలిటికల్ కనెక్షన్స్ అని, జస్టిఫై అని, స్లోప్ అని కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్లోప్ గురించి డిస్కస్ చేద్దాం. సారీ, ఇప్పుడు పైప్ డ్రా చేసేటప్పుడే మీరు చూడండి ఇక్కడ ప్రాపర్టీస్ టూల్బార్ అంటే ఇవి నాకు అప్లై, ఇక్కడ డయామీటర్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఆఫ్సెట్ అనేది ఇస్తాం. ఇదే డయామీటర్ ఇక్కడైనా మెన్షన్ చేయొచ్చు, ఇక్కడ కూడా ఉంటుంది. ఓకే, ప్రాపర్టీస్ టూల్బార్ లో ఇక్కడైనా మెన్షన్ చేయొచ్చు. ప్లస్ ఇక్కడ షెడ్యూల్ సిగ్మెంట్ అనేది మెన్షన్ చేయాలి, పైప్ సిగ్మెంట్ అంటే పైప్ మెటీరియల్. ఇప్పుడు కార్బన్ స్టీల్ ఉంది కాబట్టి మెటీరియల్ మనకి ఇలా కనిపిస్తుంది బ్లాక్ కలర్ లో కదా. ఇన్ కేస్ నా కార్బన్ స్టీల్ కాకుండా చేంజ్ చేయాలి నా మెటీరియల్, మెటీరియల్ చేంజ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఏమైనా చూపిస్తుందో, ఒకే మెటీరియల్ చూపిస్తుంది. నేను మెటీరియల్ కానీ సిగ్మెంట్ కానీ చేంజ్ చేయాలన్నప్పుడు ఇక్కడ చేంజ్ చేయలేము. ఇప్పుడు ఇది క్లిక్ చేసేసి ఎడిట్ టైప్కి వెళ్ళాలి, పైప్ క్లిక్ చేసి ఎడిట్ టైప్కి వెళ్ళేస్తే ఇక్కడ సిగ్మెంట్ ఉంటుంది, పైప్ సెగ్మెంట్. రూటింగ్ ప్రిఫరెన్సెస్ లో హెచ్విఎస్సిలో ఫిట్టింగ్ యాడ్ చేస్తాం కదా, అక్కడ సేమ్ ఇలానే మనకి ఇక్కడ రూటింగ్ ప్రిఫరెన్స్ లో ఉంటుంది. ఇప్పుడు మీకు ప్లాస్టిక్ కావాలంటే ప్లాస్టిక్ క్లిక్ చేసి ఓకే చేయండి. ఇక్కడ ప్లాస్టిక్ వచ్చింది చూడండి, ఇప్పుడు పైప్ సెలెక్ట్ చేయండి. ప్లాస్టిక్ వచ్చిందా? హలో, ఇలా అంటే మనకి ఏ రిక్వైర్మెంట్ ఉందో ఆ టైప్ అనేది సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ రియలిస్టిక్ లో మెన్షన్ చేస్తాను. ఈ పైప్ చూడండి, ఇది కార్బన్ తో డ్రా చేసింది అంటే మెటల్ తో డ్రా చేసింది, ఇది ప్లాస్టిక్ తో డ్రా చేసింది, అది మెయిన్ డిఫరెన్స్. ఓకే, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు దీనికి నేను సమ్ రూటింగ్ అనేది అంటే ప్లంబింగ్ లెక్క క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను ఫిట్టింగ్స్ లోడ్ చేయాలి. ఈ పైప్ సెలెక్ట్ చేసేసి ఇప్పుడు ప్లాస్టిక్ షెడ్యూల్ 40 ఉంది. ఇలా కాకుండా నేను పీవీసీ పైప్స్ అనేవి యూజ్ చేయాలనుకుంటున్నాను. మనం పీవీసీ పైప్సే కదా యూజ్ చేసేది. ఇప్పుడు పీవీసీ పైప్స్ యూజ్ చేయాలంటే నేను ఒక పైప్ న్యూ పైప్ సెగ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి, న్యూ పైప్ సైజ్ కావాలంటే ఎలా క్రియేట్ చేయాలి? సపోజ్ న్యూ పైప్ సెగ్మెంట్ అంటే ఏంటి, మెటీరియల్. ఇక్కడ సెగ్మెంట్ అంటే మెటీరియల్ కింద కన్సిడర్ చేస్తాం. న్యూ పైప్ సైజ్ ఇలా, ఇది సెట్టింగ్స్ ఎక్కడ సెట్ చేస్తాం, ఇక్కడ లాంచర్ సెట్టింగ్స్ ఉంటుంది చెప్పాను కదా. ఈ లాంచర్ సెట్టింగ్స్ కి వెళ్తే మనకు ప్లంబింగ్ లో సిగ్మెంట్స్ అండ్ సైజెస్ ఉంటాయి. ఈ సిగ్మెంట్స్ అండ్ సైజెస్ లో సిగ్మెంట్ అంటే ఇక్కడ మెటీరియల్, న్యూ మెటీరియల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్రియేట్ ఏ న్యూ పైప్ సిగ్మెంట్, న్యూ మెటీరియల్. ఇక్కడ షెడ్యూల్ అండ్ టైప్, మెటీరియల్ అండ్ షెడ్యూల్ టైప్. ఇప్పుడు షెడ్యూల్ అండ్ టైప్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు నాకు కావాల్సింది ప్లాస్టిక్, ప్లాస్టిక్ మెటీరియల్, ప్లాస్టిక్ లో షెడ్యూల్ టైప్ పీవీసీ ఇన్కేస్ అంటే పీవీసీ 40 కావాలి అనుకుంటే, నాకు జస్ట్ పీవీసీ కావాలంటే షెడ్యూలర్ టైప్ పీవీసీ టైప్ షెడ్యూల్ వచ్చేసి 40 ప్లాస్టిక్ షెడ్యూల్, ప్లాస్టిక్ పీవీసీ మన పైప్ నేమ్ వచ్చేసి. ఇప్పుడు ఓకే చేయండి. ఓకే చేశాక ఇక్కడ ప్లాస్టిక్ పీవీసీ వచ్చేసి. నెక్స్ట్ ఇక్కడ మనకు 15 mm వరకు ఉంది పైప్ స్టార్టింగ్ కదా, 15 mm నుంచి ఇక్కడ వరకు ఉంది 300 వరకు. బట్ నేను న్యూ సైజ్ అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు న్యూ సైజ్ అనేది క్లిక్ చేశాను. క్లిక్ చేశాక నాకు 12 mm సైజ్ కావాలి. నామినల్ డయామీటర్ వచ్చేసి 12 mm, ఇన్సైడ్ డయామీటర్ వచ్చేసి 12.2, అవుట్ సైడ్ డయామీటర్ వచ్చేసి సపోజ్ 20 mm. ఓకే, క్రియేట్ అయిందా న్యూ పైప్ సైజ్? ఓకే, ఇప్పుడు మనం పైప్ సెలెక్ట్ చేసేసి ఎడిట్ టైప్ లోకి వెళ్తే ఇక్కడ రూటింగ్ ప్రిఫరెన్స్ లో ఎడిట్ చేయండి. ఇక్కడ మనకు మినిమం సైజ్ ఎంత ఉందండి,
15 ఉంది అందుకని మనకి ఇక్కడ ఎక్కడ వరకు కనిపిస్తుంది మనం పైప్ డ్రా చేసేటప్పుడు 15 వరకే కనిపిస్తుంది చూడండి 15 పైన లేదు చూడండి మనకు నాకు ఆ 12 mm అంటే నేను న్యూ పైప్స్ క్రియేట్ చేశాను కదా అది కూడా కనపడాలి అంటే మనం ముందు ఇక్కడ ఆన్ చేసుకోవాలి ఎడిట్ టైప్ లోకి వెళ్ళేసి ఎడిట్ టైప్ లో రూటింగ్ ప్రిఫరెన్సెస్ లో ఇక్కడ 12 mm యాడ్ చేసుకోవాలి ఇక్కడ మినిమం సైజ్ లో మనకు కావాల్సింది PVC లో కదా మనం క్రియేట్ చేసింది ప్లాస్టిక్ PVC ఇది క్లిక్ చేయగానే ఇక్కడ చూపిస్తుంది చూడండి 12 చూపిస్తుంది మినిమం సైజ్ 12 mm మాక్సిమం సైజ్ 300 వరకు నేను పైప్ డ్రా చేయగలను ఓకే ఇప్పుడు చూడండి మీరు పైప్ డ్రా చేసి ఇక్కడ 12 mm కూడా ఇండికేట్ చేస్తుంది చూడండి ఓకే బట్ నాకు ఫిట్టింగ్స్ లోడ్ లేవు కాబట్టి ఇలా మెన్షన్ చేయి ఇప్పుడు నేను ఈ పైప్స్ అన్ని డిలీట్ చేశా డిలీట్ చేసేసి మళ్ళీ పైప్ అనేది సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేశాక ఇక్కడ నాకు సెగ్మెంట్ PVC ఉంది అంటే నేను న్యూ మెటీరియల్ క్రియేట్ చేసింది ఉంది నేను మెన్షన్ చేసిన డయామీటర్ ఉంది తర్వాత ఇంకేమైనా డేటా ఉందా ఇక్కడ ఇంకేమైనా డేటా లేదు ఇంకా మిగిలిన ఏం లేవు కదా ఇక్కడ సిస్టమ్ టైప్ అని ఒకటి ఉంది చూడండి మెకానికల్ లో ఓకే ఇక్కడ సిస్టమ్ టైప్ అని ఉంది మెకానికల్ లో ఈ సిస్టమ్ టైప్ అంటే మనకు హాట్ వాటరా సారీ హాట్ వాటరా కోల్డ్ వాటరా మనకి ఏ టైప్ ఆఫ్ వాటర్ ఆ పైప్ లో ఫ్లో అవుతుంది అనేది మెన్షన్ చేయాలి డొమెస్టిక్ కోల్డ్ వాటర్ అయితే కోల్డ్ వాటర్ హాట్ వాటర్ అయితే హాట్ వాటర్ తర్వాత ఇక్కడ జస్టిఫికేషన్స్ ఉంటాయి అంటే మనం డ్రా చేసే పైప్ జస్టిఫికేషన్ సెంటర్ ను బేస్ చేసుకుని డ్రా చేస్తున్నామా ఇప్పుడు ఇది ఎలా డ్రా చేస్తున్నాం సెంటర్ బేస్ చేసుకుని డ్రా అవుతుందా చూడండి డాష్ లైన్స్ బ్లూ కలర్ డాటెడ్ లైన్స్ వస్తున్నాయా అంటే సెంటర్ రిఫరెన్స్ బేస్ చేసుకుని డ్రా చేస్తున్నాం అలా కాకుండా నాకు జస్టిఫికేషన్ అనేది చేంజ్ అవ్వాలి అంటే ఇక్కడ మనకు సెంటర్ ఉంది కదా హారిజంటల్ జస్టిఫికేషన్ లెఫ్ట్ ఇవ్వండి సేమ్ హెచ్విఏసీ టైప్ ఇప్పుడు నేను లెఫ్ట్ ఇప్పుడు మనకు డాష్ లైన్ ఎక్కడ వచ్చింది లెఫ్ట్ లో వచ్చింది చూడండి సేమ్ అలానే రైట్ కావాలంటే రైట్ ఇక్కడ జస్టిఫికేషన్ రైట్ ఇవ్వండి ఇలా అంటే జస్ట్ జస్టిఫికేషన్ చేంజ్ చేయడానికి అంటే మన రిఫరెన్స్ చేంజ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం అంతకు మించి ఏం లేదు ఓకే అర్థమైంది కదా ఇవి జస్టిఫికేషన్ ఇప్పుడు మీరు పైప్ సెలెక్ట్ చేసిన బట్టి కూడా అవి చూపిస్తాయి ఇది ఆఫ్సెట్ అంటే ఇక్కడ మెన్షన్ చేసే ఆఫ్సెట్ ఇక్కడ కూడా మెన్షన్ చేయొచ్చు అంటే రిఫరెన్స్ లెవెల్ లెవెల్ 1 బేస్ చేసుకుని ఆఫ్సెట్ తీసుకోవాలా లెవెల్ 2 ను బేస్ చేసుకుని ఆఫ్సెట్ తీసుకోవాలా మనం ఏ లెవెల్ ని బేస్ చేసుకుని ఆఫ్సెట్ తీసుకోవాలి ఇక్కడ రిఫరెన్స్ లెవెల్ మనం వర్క్ చేసేది కూడా లెవెల్ 1 కాబట్టి లెవెల్ 1 ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసినా మీరు ఇంకా చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చు లెవెల్ 2 కావాలంటే లెవెల్ 2 మెన్షన్ చేసుకోవచ్చు అంటే మనం దేన్ని రిఫరెన్స్ బేస్ చేసుకుని ఆ వాల్యూ అనేది మెన్షన్ చేస్తున్నాం ఇవి ఇంపార్టెంట్ ఇక్కడ మనం పైప్ డ్రా చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇవి చెక్ చేసుకోవాలి మన జస్టిఫికేషన్స్ ఏంటివి అదే జస్టిఫికేషన్ ఇక్కడ ఉంటుంది ఓకే హారిజంటల్ వర్టికల్ జస్టిఫికేషన్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి వర్టికల్ జస్టిఫికేషన్ రిఫరెన్స్ లెవెల్ ఆఫ్సెట్ ఆఫ్సెట్ తో పాటు సిస్టమ్ టైప్ ఒకటి పైప్ సెగ్మెంట్ ఒకటి డయామీటర్ ఒకటి ఈ 7 కండిషన్స్ మనం చేంజ్ చేసుకుంటాం ఒకవేళ అవసరం అయితే ఓకే క్లియర్ ఇది పైప్ ఇప్పుడు ఈ పైప్ లోని ఫిట్టింగ్స్ ఫామ్ చేయాలంటే ఇప్పుడు నేను పైప్ లో క్యాన్సిల్ చేసేసి మిడిల్ తీసుకున్నా ఇది కూడా సెంటర్ సెంటర్ కన్సిడర్ చేశాక ఇక్కడ నుంచి ఇక్కడికి ఇచ్చా పైప్ ఇచ్చేసాక దీని నుంచి నేను ఒక ఫిట్టింగ్ అనేది డ్రా చేయాలి దానికి ముందు మనం ఇంకోటి తెలుసుకోవాల్సింది ఉంది ఫిట్టింగ్స్ ముందు ఇప్పుడు ఈ పైప్ సెలెక్ట్ చేయగానే ఇప్పుడు మనము నార్త్ కి వెళ్ళండి నార్త్ కి వెళ్తే మనకు పైప్ ఇక్కడ కనిపిస్తుందా చూడండి ఓకే ఇప్పుడు దీన్ని పైన వైర్ ఫ్రేమ్ లో పెట్టండి ఇది మన పైప్ కదా ఇప్పుడు షేడెడ్ లో పెట్టండి చూడండి వచ్చింది సెట్టింగ్ అంటే మన ఏ పైప్ ఏ టైప్ ఆఫ్ ఫిట్టింగ్ కావాలంటే అది డ్రా చేయాలి స్ట్రైట్ గా ఉంటే స్ట్రైట్ నార్మల్ గా ఉంటుంది క్లియరా ఇప్పుడు చూడండి ఇలా ఒకటి నాకు నెక్స్ట్ ఇలా వెళ్ళింది నా పైపు అగైన్ ఇలా ఇలా ఇది నా రూట్ దీని తర్వాత ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి ఒక బ్రాంచ్ కనెక్షన్ ఉంది కానీ ఇక్కడ మనకు ఫామ్ అయిందే బ్రాంచ్ కనెక్షన్ ఉంది వైర్ ఫ్రేమ్ పెట్టేసుకోండి ఇక్కడ మనకు అవ్వట్లేదు కదా
ఎందుకు ఫిట్టింగ్ అక్కడ అప్లై అవుతుందో లేదో చూసుకోవాలి. సపోజ్ ఇలా మెన్షన్ చేస్తా, ఇలా మెన్షన్ చేసి ఇక్కడ అయిందే లేదు. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదే పైప్ క్లిక్ చేసేసి ఎడిట్ టైప్ లోకి వెళ్ళేసి రోటింగ్ ప్రిఫరెన్సెస్ లో టీ ఉంది, టీ లో ఫిట్టింగ్ అనేది చేంజ్ చేయండి. సపోజ్ వెంటు టైప్ ఇది మెన్షన్ చేస్తాను, ఇక్కడ ఫిక్స్డ్ డబల్ టైప్ తీసేసి క్రాస్ ఫిట్టింగ్ లో ఇది కూడా వెంటు టైప్ మెన్షన్ చేస్తాను. ఓకే ఓకే. ఇప్పుడు సేమ్ పైప్ కన్సిడర్ చేసేసి ఇప్పుడు టీ డ్రా చేయండి. ఫిట్టింగ్ ఫామ్ అయిందా? నెక్స్ట్ ఇలా there was not room to place required fitting. ఓకే, ఇక్కడ ఫిట్టింగ్ టైప్ మన పైప్ అనేది చేంజింగ్ ఉంది. ఎందుకంటే మనకు అవ్వట్లేదు ఇక్కడ. ఓకే, నార్మల్ మీకు అప్లై అయింది కదా ఇక్కడ. సేమ్ డిఫరెన్షియేషన్ ఏమైనా కావాలంటే సైడ్ కి ఇచ్చేయండి. సైడ్కి వెళ్ళండి ఒకసారి చూడండి. దీని ఆఫ్సెట్ దీని ఆఫ్సెట్ వేరుంది కదా. ఇప్పుడు సేమ్ ఇంకో పైప్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ రా. ఇప్పుడు దీనికి ఫిట్టింగ్ ఫామ్ అయిందా? ఎందుకు ఫామ్ అయింది? ఈ రెండు ఆఫ్సెట్లు ఒకేసారి ఒక దగ్గరే ఉన్నాయి పైప్ ఫిట్టింగ్ కదా, బట్ అక్కడ మాత్రం చేంజింగ్ ఉంది అందుకని అప్లై అవ్వలేదు. క్లియరా? ఇప్పుడు దీంట్లో నేను ఫిట్టింగ్స్ మళ్ళీ వేరే చేంజ్ చేస్తాను పైప్ డ్రా చేసేసి. ఇప్పుడు పైప్ క్లిక్ చేయండి, ఎడిట్ టైప్, ఎడిట్ టైప్ లో రూటింగ్ ప్రిఫరెన్సెస్, పీవీసీలో బెండ్ కాకుండా ఇది బెండ్ క్లిక్ చేశాను. నెక్స్ట్ టీ బెండ్ కాకుండా శానిటరీ క్లిక్ చేశాను, ఇది కూడా రెడ్యూసింగ్ శానిటరీ లేదంటే డబల్ శానిటరీ క్లిక్ చేయండి. ఓకే ఓకే. ఇప్పుడు సేమ్ ఫిట్టింగ్ ఇప్పుడు డ్రా చేయండి. సారీ, ఇప్పుడు చూడండి మనకు ఫిట్టింగ్ చేంజ్ అయిందే ఇక్కడ. సపోజ్ ఇలా మెన్షన్ చేశాను, సారీ ఇప్పుడు మనకి ఇక్కడ స్లోప్ లో ఉంది కాబట్టి ఇలా మెన్షన్ నార్మల్ స్లోప్ లేకుండా పెట్టాను. వచ్చిందే చూడండి, అంటే ఒక్కొక్క స్టైల్ ఫిట్టింగ్ ఒక్కొక్క లెక్క ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ ఇందాక మనకి ఈ ఫిట్టింగ్ కాలేదు, అక్కడ మనం ఫిట్టింగ్ చేంజ్ చేసినప్పుడు ఇక్కడ ఫిట్టింగ్ చేంజ్ అవుతున్నాయి చూడండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను స్లోప్ లేకుండా పైప్ అనేది స్ట్రైట్ డ్రా చేయాలి. ఇందాక వరకు మనకు స్లోప్ లో రన్ అయింది పైప్, ఇప్పుడు స్ట్రైట్ పైప్ ఇచ్చా. ఈ స్ట్రైట్ పైప్ లో నేను చేంజ్ చేయాలనుకుంటున్నా. సపోజ్ చేంజ్ చేయాలనుకుంటే మనం ఎడిట్ టైప్ లోకి వెళ్ళేసి ఫిట్టింగ్స్ లో మనకి ఏ ఫిట్టింగ్ కావాలి? సపోజ్ ఇంటర్నెట్ ఓకే చూసుకోండి ఒకసారి. ఇప్పుడు చూడండి ఇలా ఉంది పైప్, ఇప్పుడు ఈ పైప్ వెళ్ళేసి దీంతో కనెక్ట్ అవ్వాలి. ఇందాక ఈ టైప్ ఫిట్టింగ్ రాలే కదా మనకి. ఎందుకు రాలేదు అంటే అక్కడ స్లోప్ ఉంది, స్లోప్ ఉన్నప్పుడు అలా పాసిబిలిటీ అవ్వడం మనకు కష్టం. ఓకే, ఆ స్లోప్ ని ఎగ్జాక్ట్ అడ్జస్ట్ చేస్తే వెళ్ళాలి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి డ్రా చేశాను అనుకోండి ఇంకో ఫిట్టింగ్, అది కూడా ఎగ్జాక్ట్ ఫామ్ అవుతుంది.
ఇన్ కేస్ నాకు ఇక్కడ పైప్ సైజ్ రిడ్యూస్ అయింది, సపోజ్ నాకు 12 సారీ 12 ఎంఎం ఉంది కదా, ఇక్కడ నాకు 15 అయింది అనుకో, రిడ్యూసర్ ఆడండి. నెక్స్ట్ 14 పైప్ సపోజ్ అంటే మన పైప్ ని బట్టి యాడింగ్ అనేది ఉంటుంది. నాకు ఇన్ కేస్ క్రాస్ ఫిట్టింగ్ కావాలంటే జస్ట్ ఇక్కడ నుంచి జనరేట్ చేయాలి, బట్ నాకు సేమ్ సైజ్ 12 ఎంఎం. ఇప్పుడు ఈ ఫిట్టింగ్ చూడండి, క్రాస్ అంటే మన రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని మనం డ్రా చేసే దాన్ని బట్టి మనకు ఫామ్ అయింది. ఓకే, ఇది ఒక ప్రాసెస్. ఇలా మనం ఫిట్టింగ్స్ అన్ని డ్రా చేసుకుంటా లోడ్ చేసుకొని మెన్షన్ చేస్తాం. ఇప్పుడు మన ఫిట్టింగ్స్ ఇది క్లిక్ చేస్తే మనకు అవే చూపిస్తుంది, మనం ఏదైతే లోడ్ చేసామో అవి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్లేస్ లో నాకు పైప్ అనేది ఇలా యాంగిల్ లో ఉంది 45 లో. ఇప్పుడు చూడండి స్ట్రైనర్ ఫామ్ అవుతుంది, ఫామ్ అయింది. ఇక్కడ నుంచి 45 లో చూడండి ఇలా. ఓకే, మన కండిషన్ అంటే పైప్ ఎడిట్ కోసం వెళ్ళి ఫిట్టింగ్ లో వెళ్ళి ఏది చూసేయాలి, మన ఇష్టం. అంటే మనకి ఏ సిచ్యువేషన్ బట్టి యూస్ చేసుకుంటాం. పైప్ సెలెక్ట్ చేసి ఎడిట్ టైప్ లో ఇంకా డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం పెట్టినా, ఫస్ట్ ఎం బెండ్ పెట్టా పీవీసీ లో, టీడబ్ల్యూఈ స్టాండర్డ్. టీ లో వచ్చేసి టీ వెంట్ పీవీసీ షెడ్యూల్ 40. అంటే యాక్చువల్ గా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిట్టింగ్స్ ఉన్నాయి, అంటే థ్రెడ్డింగ్ ఫిట్టింగ్స్ ఉంటాయి, తర్వాత సాకెట్ టైప్ ఉంటాయి, బట్ టైప్ ఉంటాయి, ఇలా డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. అంటే మనం ఎక్కువ సాకెట్ టైప్ యూస్ చేస్తుంటాం ఈ కండిషన్ లో, ప్లంబింగ్ కండిషన్ లో సాకెట్ టైప్ ఫిట్టింగ్స్ యూస్ చేస్తుంటాం. కాబట్టి ఆ సాకెట్ టైప్ లోనే మనకు రెడ్యూసింగ్ ఉంటాయి, నార్మల్ ఉంటాయి, దాని కండిషన్ బేస్ చేసుకుని యూస్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఇది మనకు ఈక్వల్ ఉంది కాబట్టి వచ్చింది. ఇన్ కేస్ నాకు పైప్ సైజ్ ఇక్కడ 12 ఉంది కదా, ఇక్కడ 15 ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఒక పైప్ అనేది డ్రా చేస్తాను. Create similar size 15. ఇప్పుడు ఇక్కడ రెడ్యూసర్ ఫామ్ అయింది, వీటన్నిటికీ ఈక్వల్ వచ్చింది టీ. ఇక్కడ చూడండి రెడ్యూసర్ టీ, అర్థమైందా? అలా మన సిచ్యువేషన్ కండిషన్ బేస్ చేసుకుని ఫార్మేషన్ అనేది వస్తుంది. దీన్ని పిఎండ్ ఐడిలో చూడాలంటే ఇక్కడ కోర్స్ లో మెన్షన్ చేస్తాం. ఇప్పుడు ఇది పిఎన్ రెడీ అంటే రెడ్యూసర్ ఎలా ఉంటుంది సింబల్, టీ ఫిట్టింగ్ సింబల్ ఎలా ఉంటుంది, తర్వాత ఎల్బో ఫిట్టింగ్ ఎలా ఉంది, దాని టీ ఫిట్టింగ్, ఇలా మనం చూసుకోవచ్చు. ఇది వైస్ ట్రైన్ అండి, అర్థమైందా? తర్వాత కోర్స్ లో కావాలంటే నాలుగు ఫైన్. ఇది మన పైపింగ్ అనమాట, అంటే పైప్ ఎప్పుడైనా డ్రా చేసేటప్పుడు దీన్ని బేస్ చేసుకునే డ్రా చేయాల్సి వస్తుంది. ఇన్ కేస్ దీనికి వాల్స్ కూడా ఉంటాయి, వాల్స్ ఎలా ప్లేస్ చేయాలో. ఇప్పుడు నేను ఒక పైప్ డ్రా చేశాను, ఈ పైప్ డ్రా చేశాక ఇక్కడ మనకు ప్యారలల్ పైప్స్ అనేవి ఇలా డ్రా చేశాక ప్యారలల్ పైప్స్. ఈ ప్యారలల్ పైప్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే మనకి ఎన్ని పైప్స్ కావాలి. ఇప్పుడు హారిజంటల్ డిస్టెన్స్ 300 ఉంది, నేను జస్ట్ ఒక 40 డిస్టెన్స్ ఇచ్చా, నెంబర్ ఆఫ్ వచ్చేసి 5 ఇచ్చా. 5 పైప్స్ ఫామ్ అయినాయా? ఇటు కావాలంటే ఇటు 5. ఓకే, ఇలా నెంబర్. అదే మీకు వర్టికల్ కూడా కావాలంటే వర్టికల్ కూడా ఒక 5 ఇచ్చేయండి, డిస్టెన్స్ వచ్చేసి సేమ్ 40 ఇవ్వండి. ఫామ్ అయినాయి, మనకు కనిపిస్తున్నాయా? లేదు కదా, కనపడాలంటే నార్త్కి వెళ్ళండి వర్టికల్. వచ్చినాయి పైప్స్ ఇక్కడ, ఇలా మనకు వర్టికల్ లో కావాలంటే వర్టికల్ లో పైప్స్ ఫామ్ చేసుకోవచ్చు, హారిజంటల్ కావాలంటే హారిజంటల్ లో పైప్స్ అనేవి ఫామ్ చేయచ్చు. ఓకే,
నెక్స్ట్ వాల్స్ ఫ్లెక్స్ పైప్ అని ఒకటి ఉంటుంది. ఫ్లెక్స్ పైప్ అంటే ఏం లేదు, మనకు సింక్ పైప్ లెక్క ఎలా కావాలంటే అలా డ్రా చేయండి. ఇది సింక్ పైప్. నెక్స్ట్ వాల్స్ ఉంటాయి. ఈ వాల్స్ ప్లంబింగ్ స్ట్రక్చర్స్ రేపు చెప్తాను. ఓకే, ఇక్కడ వరకు ప్రాక్టీస్ అంటే లోడ్ చేసేసి దాన్ని ప్లేస్ చేయడం ప్రాక్టీస్. క్లియరా? ఇప్పుడు చూడండి, మనకు హెచ్యుఎస్సీ కంప్లీట్ అయిపోయినాక సిస్టమ్ ప్యానెల్లో, సిస్టమ్ ట్యాబ్లో మనకు నెక్స్ట్ వచ్చేసి ప్లంబింగ్ ఉంది. మనకి ఇక్కడ వరకు అయిపోయింది కదా కంప్లీట్ గా. నెక్స్ట్ వచ్చేసి ప్లంబింగ్ ఉంది, ప్లంబింగ్ అండ్ పైపింగ్. ప్లంబింగ్ అండ్ పైపింగ్ లో చూడండి, మనకు కొన్ని యాక్సెసరీస్ ఉన్నాయి, సారీ కొన్ని ఐకాన్స్ ఉన్నాయి. పైప్ ఒకటి, పైప్ ప్లేస్ హోల్డర్ ఒకటి, ప్యారలల్ పైప్స్ ఒకటి, ఫిట్టింగ్స్ ఒకటి, తర్వాత వాల్స్ ఒకటి అండ్ ఫ్లెక్సిబుల్ పైప్ కదా. వీటిలో ఫస్ట్ పైప్. ఇప్పుడు నేను పైప్ క్లిక్ చేశా. పైప్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకు డయామీటర్ ఆఫ్ ది పైప్, ఫస్ట్ ఇక్కడ లొకేషన్ లో చూస్తే డయామీటర్ ఆఫ్ ది పైప్ అంటే పైప్ డయామీటర్ అడుగుతుంది. మనకు ఎంత డయామీటర్ కావాలంటే అంత పైప్ డయామీటర్ అనేది క్లిక్ చేయచ్చు. ఇప్పుడు సపోజ్ 50 డయామీటర్ కావాలంటే 50 డయామీటర్. ఇక్కడ నుంచి సపోజ్ ఈ కండిషన్ ఇలా పైప్ అనేది డ్రా చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆఫ్సెట్ అంటే పైప్ మనకు ఎంత హైట్ లో రావాలి, బిలో రావాలా అబోవ్ రావాలా, ఆ ఆఫ్సెట్ వాల్యూ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఇలా మెన్షన్ చేస్తున్నా బట్ ఇక్కడ తీసుకోవట్లేదు కదా, ఎందుకు? వి డోంట్ హ్యావ్ ఎనీ ఫిట్టింగ్స్, మనకు ఫిట్టింగ్స్ లేవు కదా. చూడండి, ఇది మన పైప్ కదా. ఈ పైప్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కొన్ని ఐకాన్స్ వచ్చాయి, డిజైన్ టు ఫ్యాబ్రికేషన్ అని, ఎనలిటికల్ కనెక్షన్స్ అని, జస్టిఫై అని, స్లోప్ అని కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లోప్ గురించి డిస్కస్ చేద్దాం. సారీ, ఇప్పుడు పైప్ డ్రా చేసేటప్పుడే మీరు చూడండి ఇక్కడ ప్రాపర్టీస్ చూడారు, అంటే ఇవి నాకు అప్లై అయినాయి. ఇక్కడ డయామీటర్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఆఫ్సెట్ అనేది ఇస్తాం. ఇదే డయామీటర్ ఇక్కడైనా మెన్షన్ చేయొచ్చు, ఇక్కడ కూడా ఉంటుంది. ఓకే, ప్రాపర్టీస్ టూల్బార్ లో ఇక్కడైనా మెన్షన్ చేయొచ్చు. ప్లస్ ఇక్కడ షెడ్యూల్ సిగ్మెంట్ అనేది మెన్షన్ చేయాలి. పైప్ సిగ్మెంట్ అంటే పైప్ మెటీరియల్. ఇప్పుడు కార్బన్ స్టీల్ ఉంది కాబట్టి మెటీరియల్ మనకి ఇలా కనిపిస్తుంది బ్లాక్ కలర్ లో కదా. ఇన్ కేస్ నా కార్బన్ స్టీల్ కాకుండా చేంజ్ చేయాలి నా మెటీరియల్. మెటీరియల్ చేంజ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఏమైనా చూపిస్తుందో, ఒకే మెటీరియల్ చూపిస్తుంది. నేను మెటీరియల్ కానీ సిగ్మెంట్ కానీ చేంజ్ చేయాలన్నప్పుడు ఇక్కడ చేంజ్ చేయలేము. ఇప్పుడు ఇది క్లిక్ చేసేసి ఎడిట్ టైప్కి వెళ్ళాలి. పైప్ క్లిక్ చేసి ఎడిట్ టైప్కి వెళ్ళేస్తే ఇక్కడ సెగ్మెంట్ ఉంటుంది, పైప్ సెగ్మెంట్. రూటింగ్ ప్రిఫరెన్సెస్ లో హెచ్విఎస్సీలో ఫిట్టింగ్ యాడ్ చేస్తాం కదా, అక్కడ సేమ్ ఇలానే మనకి ఇక్కడ రూటింగ్ ప్రిఫరెన్స్ లో ఉంటుంది. ఇప్పుడు మీకు ప్లాస్టిక్ కావాలంటే ప్లాస్టిక్ క్లిక్ చేసి ఓకే చేయండి. ఇక్కడ ప్లాస్టిక్ వచ్చింది చూడండి. ఇప్పుడు పైప్ సెలెక్ట్ చేయండి. ప్లాస్టిక్ వచ్చిందా? హలో, ఇలా అంటే మనకి ఏ రిక్వైర్మెంట్ ఉందో ఆ టైప్ అనేది సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ రియలిస్టిక్ లో మెన్షన్ చేస్తాను. ఈ పైప్ చూడండి, ఇది కార్బన్ తో డ్రా చేసింది అంటే మెటల్ తో డ్రా చేసింది, ఇది ప్లాస్టిక్ తో డ్రా చేసింది. అది మెయిన్ డిఫరెన్స్. ఓకే, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు దీనికి నేను సమ్ రూటింగ్ అనేది అంటే ప్లంబింగ్ లెక్క క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను ఫిట్టింగ్స్ లోడ్ చేయాలి. ఈ పైప్ సెలెక్ట్ చేసేసి ఇప్పుడు ప్లాస్టిక్ షెడ్యూల్ 40 ఉంది. ఇలా కాకుండా నేను పీవీసీ పైప్స్ అనేవి యూజ్ చేయాలనుకుంటున్నా. మనం పీవీసీ పైప్సే కదా యూజ్ చేసేది. ఇప్పుడు పీవీసీ పైప్స్ యూజ్ చేయాలంటే నేను ఒక పైప్ న్యూ పైప్ సెగ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి, న్యూ పైప్ సైజ్ కావాలంటే ఎలా క్రియేట్ చేయాలి? సపోజ్ న్యూ పైప్ సెగ్మెంట్ అంటే ఏంటి, మెటీరియల్. ఇక్కడ సెగ్మెంట్ అంటే మెటీరియల్ కింద కన్సిడర్ చేస్తాం. న్యూ పైప్ సైజ్ ఇలా ఇది సెట్టింగ్స్ ఎక్కడ సెట్ చేస్తాం, ఇక్కడ లాంచర్ సెట్టింగ్స్ ఉంటుంది చెప్పాను కదా. ఈ లాంచర్ సెట్టింగ్స్ కి వెళ్తే మనకు ప్లంబింగ్ లో సిగ్మెంట్స్ అండ్ సైజెస్ ఉంటాయి. ఈ సిగ్మెంట్స్ అండ్ సైజెస్ లో సిగ్మెంట్ అంటే ఇక్కడ మెటీరియల్, న్యూ మెటీరియల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్రియేట్ ఏ న్యూ పైప్ సిగ్మెంట్, న్యూ మెటీరియల్. ఇక్కడ షెడ్యూల్ అండ్ టైప్, మెటీరియల్ అండ్ షెడ్యూల్ టైప్. ఇప్పుడు షెడ్యూల్ అండ్ టైప్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు నాకు కావాల్సింది ప్లాస్టిక్, ప్లాస్టిక్ మెటీరియల్. ప్లాస్టిక్ లో షెడ్యూల్ టైప్ పీవీసీ, ఇన్కేస్ అంటే పీవీసీ 40 కావాలి అనుకుంటే నాకు జస్ట్ పీవీసీ కావాలంటే షెడ్యూలర్ టైప్, పీవీసీ టైప్ షెడ్యూల్ వచ్చేసి 40 ప్లాస్టిక్ షెడ్యూల్, ప్లాస్టిక్ పీవీసీ మన పైప్ నేమ్ వచ్చేసి. ఇప్పుడు ఓకే చేయండి. ఓకే చేశాక ఇక్కడ ప్లాస్టిక్ పీవీసీ వచ్చేసి. నెక్స్ట్
వరకు ఉంది పైప్ స్టార్టింగ్ కదా 15 mm నుంచి ఇక్కడ వరకు ఉంది 300 వరకు బట్ నేను న్యూ సైజ్ అనేది యాడ్ చేయాలి ఇప్పుడు న్యూ సైజ్ అనేది క్లిక్ చేశాను క్లిక్ చేశాక నాకు 12 mm సైజ్ కావాలి నామినల్ డయామీటర్ వచ్చేసి 12 mm ఇన్సైడ్ డయామీటర్ వచ్చేసి 12.2 అవుట్ సైడ్ డయామీటర్ వచ్చేసి సపోజ్ 20 mm ఓకే క్రియేట్ అయిందా న్యూ పైప్ సైజ్ ఓకే ఇప్పుడు మనం పైప్ సెలెక్ట్ చేసి ఎడిట్ టైప్ లోకి వెళ్తే ఇక్కడ రూటింగ్ ప్రిఫరెన్స్ లో ఎడిట్ చేయండి ఇక్కడ మనకు మినిమం సైజ్ ఎంత ఉందండి 15 ఉంది అందుకని మనకి ఇక్కడ ఎక్కడ వరకు కనిపిస్తుంది మన పైప్ డ్రా చేసేటప్పుడు 15 వరకే కనిపిస్తుంది చూడండి 15 పైన లేదు చూడండి మనకు నాకు ఆ 12 mm అంటే నేను న్యూ పైప్స్ క్రియేట్ చేశాను కదా అది కూడా కనపడాలి అంటే మనం ముందు ఇక్కడ ఆన్ చేసుకోవాలి ఎడిట్ టైప్ లోకి వెళ్ళేసి ఎడిట్ టైప్ లో రూటింగ్ ప్రిఫరెన్సెస్ లో ఇక్కడ 12 mm యాడ్ చేసుకోవాలి ఇక్కడ మినిమం సైజ్ మనకు కావాల్సింది పివిసి లో కదా మనం క్రియేట్ చేసింది ప్లాస్టిక్ పివిసి ఇది క్లిక్ చేయగానే ఇక్కడ చూపిస్తుంది చూడండి 12 చూపించిందా మినిమం సైజ్ 12 mm మాక్సిమం సైజ్ 300 వరకు నేను పైప్ డ్రా చేయగలను ఓకే ఇప్పుడు చూడండి మీరు పైప్ డ్రా చేసి ఇక్కడ 12 mm కూడా ఇండికేట్ చేస్తుంది చూడండి ఓకే బట్ నాకు ఫిట్టింగ్స్ లోడ్ లేవు కాబట్టి ఇలా మెన్షన్ చేయి ఇప్పుడు నేను ఈ పైప్స్ అన్ని డిలీట్ చేశాను డిలీట్ చేసేసి మళ్ళీ పైప్ అనేది సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేశాక ఇక్కడ నాకు సెగ్మెంట్ పీవీసీ ఉంది అంటే నేను న్యూ మెటీరియల్ క్రియేట్ చేసింది ఉంది నేను మెన్షన్ చేసిన డయామీటర్ ఉంది తర్వాత ఇంకేమైనా డేటా ఉందా ఇక్కడ ఇంకేమైనా డేటా లేదు ఇంకా మిగిలిన ఏం లేవు కదా ఇక్కడ సిస్టమ్ టైప్ అని ఒకటి ఉంది చూడండి మెకానికల్లో ఓకే ఇక్కడ సిస్టమ్ టైప్ అని ఉంది మెకానికల్లో ఈ సిస్టమ్ టైప్ అంటే మనకు హాట్ వాటరా సారీ హాట్ వాటరా కోల్డ్ వాటరా మనకు ఏ టైప్ ఆఫ్ వాటర్ ఆ పైప్ లో ఫ్లో అవుతుంది అనేది మెన్షన్ చేయాలి డొమెస్టిక్ కోల్డ్ వాటర్ అయితే కోల్డ్ వాటర్ హాట్ వాటర్ అయితే హాట్ వాటర్ తర్వాత ఇక్కడ జస్టిఫికేషన్స్ ఉంటాయి అంటే మనం డ్రా చేసే పైప్ జస్టిఫికేషన్ సెంటర్ ను బేస్ చేసుకుని డ్రా చేస్తున్నామా ఇప్పుడు ఇది ఎలా డ్రా చేస్తున్నాం సెంటర్ బేస్ చేసుకుని డ్రా అవుతుందా చూడండి డాషెడ్ లైన్స్ బ్లూ కలర్ డాటెడ్ లైన్స్ వస్తున్నాయా అంటే సెంటర్ రిఫరెన్స్ బేస్ చేసుకుని డ్రా చేస్తున్నాం అలా కాకుండా నాకు జస్టిఫికేషన్ అనేది చేంజ్ అవ్వాలి అంటే ఇక్కడ మనకు సెంటర్ ఉంది కదా హారిజంటల్ జస్టిఫికేషన్ లెఫ్ట్ అండి సేమ్ హెచ్విఏసి టైప్ ఇప్పుడు నేను లెఫ్ట్ ఇప్పుడు మనకు డాష్ లైన్ ఎక్కడ వచ్చింది లెఫ్ట్ లో వచ్చింది చూడండి సేమ్ అలానే రైట్ కావాలంటే రైట్ ఇక్కడ జస్టిఫికేషన్ రైట్ ఇవ్వాలి ఇలా అంటే జస్ట్ జస్టిఫికేషన్ చేంజ్ చేయడానికి అంటే మన రిఫరెన్స్ చేంజ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం అంతకుమించి ఏం లేదు ఓకే అర్థమైంది కదా ఇది జస్టిఫికేషన్ ఇప్పుడు మీరు పైప్ సెలెక్ట్ చేసిన బట్టి కూడా అవి చూపిస్తే ఇది ఆఫ్సెట్ అంటే ఇక్కడ మెన్షన్ చేసే ఆఫ్సెట్ ఇక్కడ కూడా మెన్షన్ చేయొచ్చు అంటే రిఫరెన్స్ లెవెల్ లెవెల్ 1 బేస్ చేసుకుని ఆఫ్సెట్ తీసుకోవాలా లెవెల్ 2 బేస్ చేసుకుని ఆఫ్సెట్ తీసుకోవాలా మనం ఏ లెవెల్ ని బేస్ చేసుకుని ఆఫ్సెట్ తీసుకోవాలి ఇక్కడ రిఫరెన్స్ లెవెల్ మనం వర్క్ చేసేది కూడా లెవెల్ 1 కాబట్టి లెవెల్ 1 ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసినా మీరు ఇంకా చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చు లెవెల్ 2 కావాలంటే లెవెల్ 2 మెన్షన్ చేసుకోవచ్చు అంటే మనం దేన్ని రిఫరెన్స్ బేస్ చేసుకుని ఆ వాల్యూ అనేది మెన్షన్ చేస్తున్నాం ఇవి ఇంపార్టెంట్ ఇక్కడ మనం పైప్ డ్రా చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇవి చెక్ చేసుకోవాలి మన జస్టిఫికేషన్స్ ఏంటివి అదే జస్టిఫికేషన్ ఇక్కడ ఉంటుంది ఓకే హారిజంటల్ వర్టికల్ జస్టిఫికేషన్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి వర్టికల్ జస్టిఫికేషన్ రిఫరెన్స్ లెవెల్ ఆఫ్సెట్ ఆఫ్సెట్ తో పాటు సిస్టమ్ టైప్ ఒకటి పైప్ సెగ్మెంట్ ఒకటి డయామీటర్ ఒకటి ఈ 7 కండిషన్స్ మనం చేంజ్ చేస్తుంటాం ఒకవేళ అవసరం అయితే ఓకే క్లియర్ ఇది పైప్ ఇప్పుడు ఈ పైప్ లో నేను ఫిట్టింగ్స్ ఫామ్ చేయాలంటే ఇప్పుడు నేను పైప్ లో క్యాన్సిల్ చేసేసి మిడిల్ తీసుకున్నా ఇది కూడా సెంటర్ సెంటర్ కన్సిడర్ చేశాక ఇక్కడ నుంచి ఇక్కడికి ఇచ్చా పైప్ ఇచ్చేసాక దీని నుంచి నేను ఒక ఫిట్టింగ్ అనేది డ్రా చేయాలి దానికి ముందు మనం ఇంకోటి తెలుసుకోవాల్సింది ఉంది ఫిట్టింగ్స్ ముందు ఇప్పుడు ఈ పైప్ సెలెక్ట్ చేయగానే ఇప్పుడు మనము నార్త్ కి వెళ్ళండి నార్త్ కి వెళ్తే మనకు పైప్ ఇక్కడ కనిపిస్తుందా చూడండి ఓకే ఇప్పుడు దీన్ని పైన అండ్ వైర్ ఫ్రేమ్ లో పెట్టండి ఇది మన పైప్ కదా ఇప్పుడు చూడండి ఇవి రెండు ఒకే వాల్యూ ఉంది అంటే ఇక్కడ 27 ఇక్కడ 12 అంటే ఇది స్ట్రైట్ గానే ఉంది హారిజంటల్ గానే స్లోప్ ఉంది ఏమన్నా స్లోప్ ఏం లేదు కదా
యాంగిల్ లో ఉంది మన పైప్, యాంగిల్ లో ఏం లేదు కదా. ఇప్పుడు మనకు డ్రైనేజ్ పైప్ ఎంత స్లోప్ యాంగిల్ లో ఉంటుంది, బట్ ఇక్కడ మన పైప్ అనేది స్ట్రైట్ గా రాజేసారు. ఇన్ కేసు నాకు స్లోప్ యాంగిల్ లో కావాలి పైప్, స్లోప్ లో పైప్ కావాలన్నప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే, ఇప్పుడు ఈ పైప్ జస్ట్ ఇక్కడ వరకే ఇచ్చా, ఇప్పుడు నేను ఇంకో పైప్ డ్రా చేస్తాను ఇక్కడ పక్కనే ఇక్కడ నుంచి, బట్ ఇక్కడ యాడ్ వర్టికల్ ఉంది. ఇక్కడ చూడండి మీరు, యాడ్ వర్టికల్ ఉంది, చేంజ్ స్లోప్ ఉంది. ఇప్పుడు మనం వర్టికల్ లో డ్రా చేసాం ఇప్పుడు దాకా, కానీ నేను స్లోప్ లో డ్రా చేయాలి అంటే సమ్ యాంగిల్ లో డ్రా చేయాలి. స్లోప్ అని సెలెక్ట్ చేయండి. స్లోప్ సెలెక్ట్ చేశాక ఇక్కడ నో స్లోప్ అంటే మనం ఇందాక డ్రా చేసింది నో స్లోప్ లో. ఇప్పుడు నాకు స్లోప్ కావాలి, అది అప్ కావాలా డౌన్ కావాలా? ఫస్ట్ది నాకు అప్ కావాలి,